మీరందరూ బాగున్నారా? నేను దేవుని కృపను బట్టి చాలా బాగున్నాను. మరి ఈరోజు వాక్య నేర్చుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారా? నేర్చుకుందామా? సరే రండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతలు 2:11. మళ్ళీ చెప్తాను, నేర్చుకోండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతలు 2:11. ఇదంతా ఎప్పుడో తెలుసా? దేవుని మాటలు మనం విన్నప్పుడు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞల అనుసరంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది. ఆ బుద్ధి జ్ఞానాలు మనం తప్పిపోకుండా మనకు సహాయం చేస్తాయని దీనికి అర్థం. మళ్ళీ ఇంకో మంచి వాక్యంతో ఇంకో రోజు కలుసుకుందాం. అంతవరకు బాయ్.